త్రిపులర్ మూవీ తర్వాత రాజమౌళి ఇప్పటి వరకు ఏ సినిమాను తెరకెక్కించలేదు. అయితే ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ లోనే కాకుండా నేషనల్ వైడ్ గా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు, మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం. ఈ కాంబో ఎప్పటి నుంచో తొందరలోనే తెరపైకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎట్టకేలకు ఈ కాంబో సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభం కాబోతున్నాయి. అసలైతే ఈ ఏడాది సమ్మర్లోనే సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నారు, కానీ స్క్రిప్ట్ పనులు ఆలస్యం కావడంతో జక్కన్న ఇంకాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అంచనాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూవీ ప్రకటన తప్ప ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోయినా సినీ ప్రియులు వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. అప్డేట్స్ కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ తీసుకురావడంతో మహేష్ ఫ్యాన్స్ కొంచెం నిరాశతో ఉన్నారు. అయితే రాజమౌళి సినిమా ద్వారా తిరిగి విజయపథంలోకి రావడం ఖాయమని వారి నమ్మకం. ఈ సినిమా గురించి వస్తున్న తాజా సమాచారం ప్రకారం SSMB 29 ప్రాజెక్ట్ 2025 జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ సినిమాలో మహేష్ బాబు ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరొక ఆసక్తికరమైన టాక్ ఏమిటంటే వచ్చే నెలలోనే పూజా కార్యక్రమాలు ఉండవచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు, బహుశా అదే టైంలో లాంచ్ కావచ్చని తెలుస్తోంది. ఇక సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్ కూడా ఉంటాడని టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. అయితే రాజమౌళి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉండగా మహేష్ బాబు తనను తాను మేక్ ఓవర్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహేష్ న్యూ లుక్స్ తో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. లాంగ్ హెయిర్ ఫుల్ గడ్డంతో తాజాగా కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో సూపర్ స్టార్ తలుపుమన్నారు. దీంతో సినిమాలో మునుపెన్నడు చూడని లుక్ లో సందడి చేయనున్నట్లు ఈజీగా అర్థమైపోతుంది. మహేష్ పై రీసెంట్ 2 ఫోటోషూట్ కూడా జరిగినట్లు టాక్. కానీ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు లీక్ అవ్వకుండా రాజమౌళి చాలా జాగ్రత్త పడుతున్నారు. త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు క్లియర్ గా చెప్పనున్నారట. అయితే SSMB 29 మూవీ అడవుల నేపథ్యంలో సాగుతున్నట్లు ఇప్పటికే కథా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో లీక్ చేశారు. ఇప్పుడు జక్కన్న మహేష్ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్ తో రూపొందనుందని సినీ ఇండస్ట్రీలో జోరు ప్రచారం సాగుతోంది. కొన్ని 100 క్రితం నాటి బ్యాక్ డ్రాప్ స్టోరీతో పీరియాడిక్ డ్రామాగా మూవీ ఉండనుందట. సినిమాలో 200 మందికి పైగా ఆర్టిస్టులు భాగమవ్వనున్నట్టు తెలుస్తోంది. అనేక ఏళ్ల క్రితం స్టోరీ కావడంతో గిరిజన జాతికి సంబంధించిన లుక్స్ ను రాజమౌళి పరిశీలించనున్నారని సమాచారం. అప్పటి వాతావరణం ఆడియన్స్ కు కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా సెట్స్ వేసేందుకు డిజైన్స్ రూపొందనున్నాయంట. త్వరలో వాటిని రాజమౌళి ఫైనల్ చేయనున్నారని వినికిడి. ఇప్పటికే 100 జూనియర్ ఆర్టిస్టులకు ట్రైనింగ్ స్టార్ట్ అయిందట. షూట్ ప్రారంభం అయ్యే ముందు వారి లుక్స్ ను ఫిక్స్ చేస్తామని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి మూవీ షూటింగ్ కి అనువైన ప్రదేశాలు ఫిక్స్ చేసేందుకు వరల్డ్ వైడ్ గా పర్యటిస్తున్నారు. ఇప్పటికే నటీనటులను లాక్ చేశారని తెలుస్తోంది. వచ్చే 7 జనవరిలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. మరి జక్కన్న మూవీకి సంబంధించిన విషయాలు ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది వేచి చూడాలి.